జేసి పవన్ టార్గెట్ గా టీడీపీలో క్రొత్త లొల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో పార్టీ అధికారులు ఉన్న ఐదేళ్లు అన్ని నియోజకవర్గాల్లోనూ గొడవలు ముదిరి పాకాన పడ్డాయి పరిటాల గ్రూప్ జేసీ గ్రూప్ పయ్యావుల గ్రూప్ ప్రభాకర్ చౌదరి గ్రూప్ హన్నంతన్న గ్రూప్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపుల గోల దెబ్బతోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీని రెండు సీట్లకు పరిమితం చేసిన టీడీపీ గత ఎన్నికల్లో తానే రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇక జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్న ఐదేళ్లు టీడీపీ నేతలు విపక్ష పార్టీలతో పోరాడడం కంటే ఆయనతో పోరాడడంతోనే టైం వేస్ట్ చేసుకున్నారు చివరకు గత ఎన్నికల్లో జేసీతో పాటు ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఇద్దరు తప్పుకోగా వీరి వారసులు ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు ఇక తాడిపత్రిలో ఓడిన అస్మిత్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అవగా టీడీపీలో భవిష్యత్తు ఉంటుందా అన్న సందేహంలోనూ ఉన్నట్టు భోగట్ట పవన్ కుమార్ రెడ్డి మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయాక అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా జేసీ పవన్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు పవన్ తన పార్లమెంటు పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచర గణాన్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ పట్టుకోసం తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిపి ఓ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసి అందుకు తగ్గట్టుగానే హడావిడి చేశారు అనంతపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులకు చెప్పకుండానే పవన్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు అయితే పవన్ తీరుపై మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి ఉన్నం హనుమంతరాయ చౌదరి జితేంద్ర గౌడ్ భగ్గుమన్నారు తాము పవన్ కుమార్ రెడ్డి కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్లమని చెప్పారు చివరకు ఈ విషయం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి వెళ్లడంతో అక్కడ నుంచి ఫోన్ రావడంతో జేసీ పవన్ వెనక్కు తగ్గారు చివరి నిమిషంలో దానిని పార్టీ కార్యాలయంగా కాకుండా జేసీ పవన్ వ్యక్తిగత కార్యాలయంగా మార్చాల్సి వచ్చింది ఇక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో సింగనమల ఇన్ఛార్జ్ బండారు శ్రేవణి కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాత్రమే జేసీ పవన్తో కలిసి ఉంటున్నారు మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం పవన్తో కలిసి రాజకీయం చేసేందుకు ఇష్టపడడం లేదు మూడు దశాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేసిన జేసీ కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే జిల్లాలో బీసీలతో పాటు మరో రెండు సామాజిక వర్గాల్లో పార్టీ పట్ల వ్యతిరేకత ప్రబలే ప్రమాదం ఉందని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట వారిని తాడిపత్రి దాటి బయటకు రాకుండా కట్టడి చేయాలని చంద్రబాబుకు చెప్పారట ఏది ఏమైనా అనంత టీడీపీ నేతలు జేసీ పవన్ పెత్తనాన్ని సహించే పరిస్థితి లేదని వారి చర్యలే చెప్పకనే చెబుతున్నాయి